పరిపాలించినారు కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టి కోట్లకు ఖర్చు పెట్టారు ఇది ఒకటే తీర్పు 108 కాన్స్టిట్యూషన్ తీర్పు ఇది ఒక కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఉన్నాయి హై 3 ఇట్లా 3 అయినాయి 9 కాన్స్టిట్యూషన్లకు 108 కాన్స్టిట్యూషన్ ఓట్లు పడినది ఇంగ ఉండేది 67 ఇంగ ఉండేది ఎన్ని 67 అంటే మీరు చూసుకోండి ఆయన ఏమనంటే 175 అంటే 170 ఏమే 0 పట్టభద్రుల దీంట్లోనే ఓటుకు నోట్ ఇచ్చి అన్ని ఇస్తే కూడా నిజంగా ధన్యవాదాలు చాలా డిప్రెషన్ లోకి పోయినా ఏందబ్బ డబ్బులు తీసుకుంటారని కానీ దయచేసి ఏమనుకోవద్దండి బ్రహ్మాండంగా చూపించినారు మీ యొక్క విలువ ఓటు విలువ చూపించినారు అయిపోయింది మంచి పరిపాలన వస్తుంది మేము ఇట్లా పరిపాలన చేయం ఎందుకంటే ఈ బుద్ధు వద్దనుకోడు కదా వాళ్ళకి ఓటేసింది అందుకోసం చంద్రబాబు వస్తాడు మంచి పరిపాలన వస్తుంది డిసిప్లిన్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఏమి ఇండస్ట్రియల్గా ఇంప్రూవ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ఏమి యంగర్ జనరేషన్కి డెఫినెట్గా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అసలు ఇప్పుడు చెప్పాలంటే ఈ మైనింగ్తో తాడిపత్రి అగత్ పోతాలకు పోయింది ఈ రూలు రెగ్యులేషన్తో మండల పాలన ఖచ్చితంగా పూతపడతాయి కానీ మేమొస్తానే ఖచ్చితంగా ఈ గంటల పాలిషులు ఖచ్చితంగా మళ్ళీ ఓపెన్ చేపిస్తాం మండల పాలిషులు మండల పాలిషులు తాడిపత్రులు లేకపోతే అగత్ పాతాలకు పోతాది తప్పకుండా మళ్ళీ మా తాడిపత్రికి పూర్వ వైభవం తెచ్చిస్తాం వీరందరూ బతికేది మా మైనింగ్ తోనూ మా పాలిష్ దీళ్లతోనే డెఫినెట్ గా తాడిపత్రి వెలిగిపోతుంది 100% వెలిగిపోతుంది విజయం కాదు ఫస్ట్ విజయం మాది రెండో విజయం మాది మూడో విజయం మాది వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి పోతారు.